మీరు హౌస్లోకి మళ్ళా రీఎంట్రీ అనుకున్నాం యాక్చువల్గా ప్రోమో అప్పుడు, కానీ మీరు నామినేట్ చేయాలి అని తెలిసింది. నామినేషన్ అయితే ప్రేరణని యష్మిని చేయడం జరిగింది. ఎలా అనిపించి అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు? అంటే 2 రోజులకు ముందే ఫోన్ చేశారు, చేసి ఇట్లా అనుకుంటున్నాము టెంటేటివ్గా, మరి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగారు. ఇలా చేద్దాము, కాకపోతే నేను ఆన్ అండ్ ఆఫ్ మొత్తం చూడట్లేదు, అక్కడక్కడ చూస్తున్నాను. అంటే సరే, అయితే మీరైతే ప్రిపేర్డ్ ఉండండి, ఒక 2 డేస్లో కాల్ వస్తుంది, మీరు రావాల్సి వస్తుంది. సరే డన్ అని చెప్పాను. కాకపోతే ఏమైంది, అదే రోజున నా కొడుకుకి నామకరణం, నేమ్ వాడు కరెక్ట్గా బిగ్ బాస్లో ఉండగానే పుట్టాడు. అది అవునవును, దానివల్ల కదా. సరే కరెక్ట్గా, సరే వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అంతా చూసుకుని ముహూర్తం నవంబర్ 17 ముహూర్తం అని చెప్పి అనుకున్నారు. ముహూర్తం పెట్టుకొని పొద్దున్న 10 గంటల నుంచి మొదలు, 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా బంధువులు గిందులు మొత్తం వచ్చేసున్నారు. కరెక్ట్గా వీళ్ళు ఫోన్ ఈ టైంలో మధ్యాహ్నం 3 గంటలకల్లా వచ్చాయి, మధ్యాహ్నం 12:30 వచ్చేయాలి అన్నారు. అంటే అట్లా కాదు, ఇట్లా ఉంది విషయం అంటే, అయ్యో అవునా, సరే కొంచెం లేట్గా రండి పర్లేదు, 3:30 దాకా టైం ఇచ్చారన్నమాట. అప్పటికి కూడా మా వాళ్ళు తేమలేరు కదా, మరి అంతే కదా. పూజారి గారిని సార్ తొందర సార్ తొందర గారు సార్ అంటే మంత్రాలు చదివేసి ఆయన తొందరగా కానిచ్చేసి మొత్తానికి అందరూ వేసుకున్నారు. అందరు బంధువులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, ఉండవు నువ్వు కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతే ఇదేదో నాకు పరీక్షలా ఉంది కాదు, దాంట్లో ఉండగానే వెళ్ళాలంటే కూడా పెద్ద పరీక్ష లోపలికి, గరే ఒక పక్క డెలివరీ పెట్టాడు, మళ్ళీ రీఎంట్రీకి కూడా పరీక్ష. సో మొత్తానికి సరే అక్కడ తిట్లు తీర్చుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సరే ఏదైనా సరే మొహమాటాలు పడకుండా గట్టిగా వేసేయండి అన్నారు. అయితే ఆ ముందు రోజు రాత్రి అంతా కూర్చొని చూసా మొత్తం, ఊరికే చెప్పకూడదు కదా మొత్తం చూసా. నేను ఫస్ట్ అడిగినప్పుడు నేను నిజంగానే దాంట్లో చెప్పినట్టు, అంటే చాలామంది 1 అవర్ వర్షం చూస్తే తెలియదు చాలామందికి, చాలా అందరూ ఫ్రెండ్స్ నాకు. ఏమన్నా ఉంటే కొంచెం అక్కడ ఒకవేళ వేసుంటే మణికంఠ కానీ సోనియా కానీ ఉండుంటే వాళ్ళకి ఏదైనా వేసుండేవాడినేమో, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు నాకు నామినేషన్ వేశారు కాబట్టి ఆ ఏదో చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఉండింది. కానీ ఏమైంది, ఇక్కడ మొత్తం ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరితోనూ నాకు కనీసం ఇంత శత్రుత్వం కూడా లేదు, అందరూ మంచి ఫ్రెండ్సే, మామూలు ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పాము వచ్చేటప్పుడు. ఎవరిని చేయలేం, ఇంకా చేస్తే ఇంకా వైల్డ్ కార్డ్స్నే చేయాలి, వాళ్ళు ఎవరు నాకు తెలియదు యాక్చువల్గా. అది కూడా నాకు ఒక చిన్న మా ఇది ఉండేది, వాళ్ళే కాస్త అడ్వాంటేజ్ తీసుకొని వచ్చారు కదా, అంత గేమ్ చూసుకొని ఎవడ అటెంట్ అవ్వడం తెలుసుకొని వచ్చారు కాబట్టి ఫైర్ కాదు, వాళ్ళకే వేద్దాం ఏం చేస్తున్నాం ఒకళ్ళని అని చెప్పి అనుకున్నాను. ఇంకా వాళ్ళల్లో కూడా నాకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి, వాళ్ళు యాక్చువల్గా నేను కనుక ముందే ఉండుంటే ఫస్ట్ మహబూబ్ చేసేవాడిని, ఎందుకంటే ఆ కమ్యూనిటీ గురించి మాట్లాడాడు. అసలు నాకు అస్సలు నచ్చలే, అసలు బిగ్ బాస్లో ఇప్పుడు దాకా ఏదైనా అతిపెద్ద తప్పు ఏదైనా ఉందంటే అదే నా దృష్టిలో. ఇప్పుడు అభయ నవీన్ చేసిన తప్పు ఈ తప్పుకి పోలిస్తే, అభయ నవీన్ చేసిన దానికన్నా ఇది పెద్ద తప్పు నా దృష్టిలో. ఓకే, అభయ నవీన్ సరదాగా అది కూడా మాట్లాడాడు, కావాలంటే అది అంటే టీచర్ని వెనకాల బెంచ్లో వాడు కూర్చొని తిట్టుకుని ఉంటారు కొంతమంది, ఆ టైప్లో ఏదో సరదా కామెడీగా మాట్లాడుకున్నాడు. బట్ సరే తప్పు తప్పు అనుకుందాం, కానీ అది ఇది చాలా పెద్దది కదా. అవునవును, ఇది రెడ్ కాదు అంటే ఇంకో అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇదైపోయింది, కష్టమైంది నాకు. అది ఎవరిని, ఒకవేళ మహబూబ్ ఉండి ఉంటే అసలు ఏమి చూసుకోక డైరెక్ట్గా వచ్చి నామినేషన్ వెళ్ళిపోయినాడు మహబూబ్. నాకు తెలిసి ఒకవేళ మహబూబ్ హౌస్లో ఉండుంటే చాలామంది ప్రతి వీక్ ఇదే రీజన్ చెప్పి వేసేవారు అనిపించిందన్న. కానీ అంటే మహబూబ్తో పాటు నబీల్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కదా, నబీల్ని కూడా వేసేయాలి అనుకున్నాం. కానీ నాకేమనిపించిందంటే మొహమాటానికి కొంతమంది అంటుంటారు తప్ప మనోడు ఇనిషియేట్ చేయాలి టాపిక్. అవును, సో ఆ కోణంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నబీల్ని క్షమించేశాను నేను. ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే వర్డ్ మీరే పెట్టి మీ వల్ల చాలా ఫేమస్ అయింది, అసలు చాలాసార్లు వాడారు ఆల్రెడీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. బెనిఫిట్ ఎలా అనిపించింది అప్పుడు? అంటే నేను జనరల్గా ఈ చట్టానికి సంబంధించిన వాటిలో మాట్లాడుతుంటే కదా, సెక్షన్స్ అవన్నీ మాట్లాడుతున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది వస్తుంటుంది లాంగ్వేజ్లో. అలా అక్కడ కూడా అది నీకు తెలియకపోతే వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పారని చెప్పి వాళ్ళని శిక్షించకూడదు. సో నీకు క్లియర్ కట్గా తెలిస్తేనే సంచాలకంగా ఉన్నప్పుడు చెయ్యి, తెలియదు చూడలేదు కదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అది. సో అలా ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా, అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా కాదు క్లియర్గా చెప్పచ్చు, అతను
కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ అయినాడు కానీ ఇనిషియేట్ చేయలేదు, అట్ ద సేమ్ టైం దాన్ని ఖండించను కూడా లేదు. తప్పు రా అలా మాట్లాడు కూడా దాన్ని చెప్పాలి. కొంతమందికి ఏంటంటే మొహం అవటం దానికి సర్లే అన్నాడు, అది ప్రాబ్లం అయింది. సరే అది లేకపోవడం వల్ల ఆప్షన్ ఇంకా నెక్స్ట్ ఎవరిని వేయాలి అన్నప్పుడు వీళ్ళిద్దరు, వీళ్ళ ముగ్గురు ఉన్నారు, ముగ్గురు నలుగురు ఉన్నారు, టేస్టీ తేజ అండ్ రోహిణి అవినాష్ గౌతమ్. సరే నలుగురు ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు అడపదడప కనబడుతూ ఉంటారు, కాస్త ఏదో కామెడీ సృష్టిస్తుంటారు, బాగుంటుంది. అండ్ తను కూడా శక్తికి మించి ఆడుతున్నాడు తేజ. వీళ్ళందరినీ చూస్తే ఏదో రకంగా ప్రేక్షకుల్లో నవ్వు వస్తుంటుంది. ఇంకా గౌతమ్ అక్కడే ఉన్నాడు, ఇంక వేస్తే గౌతమ్ని వేద్దాం అనుకున్నాను. సరే ఎందుకు వేస్తావా గౌతమ్ని, నీకు తెలియదు కాబట్టి గౌతమ్ని వేస్తావా అన్నట్టు. ఫస్ట్ విష్ణుప్రియ నన్ను అట్లాగే నామినేట్ చేస్తాను, నాకు అతను ఏం తెలియదు కాబట్టి శేఖర్ నామినేట్ చేస్తున్నాను. అప్పటి నుంచి టార్గెట్ చేసి విష్ణుప్రియని ఇంకోసారి నామినేట్ చేస్తానని, ఇంకోసారి నామినేట్ చేస్తానని అని చెప్పి అలా సరే గౌతమ్ అన్న టార్గెట్ వేస్తాను, గౌతమ్ని వేద్దాం నామినేషన్ అనుకున్నా. సరే చూద్దాం ఏమైనా తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి చూస్తూ ఉన్నా. అది కూడా కరెక్ట్ కాదు కదా, అంటే వాళ్ళలోనే తప్పులు ఎత్తకడం కోసం చూడడం మొదలెట్టాను నేను. గౌతమ్ ఆట మీకు ఎలా అనిపించిందన్నా? నేను ఎక్కడి నుంచి చూసుకొచ్చానంటే మరీ ఫస్ట్ నుంచి చూసి ఏకబారేయడం కాకుండా సరే తప్పులు తెలుసుకుంటారు మళ్ళీ బెటర్ అవుతారు, గత 2-3 వారాల నుంచి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సరే అప్పటి నుంచి చూసుకుంటూ వచ్చా, లైక్ పానీపట్టు యుద్ధం అవి అంతకుముందు ఆ మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. వాటర్ గేమ్ కానీ, అదే వాటర్ గేమ్ కానీ, ఆ బస్తా గేమ్ అన్నీ చూసుకుంటూ వచ్చాను. బస్తా గేమ్లు, వాటర్ గేమ్లు, అశ్వద్ధామ 2.0 ఈజ్ బ్యాక్ అన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాను. ఏముంది దాంట్లో, జస్ట్ డైలాగ్ పాపం, ఏముంది వస్తే వస్తాడు. నాకు అతను చూసినప్పుడు, అతను ఆడుతున్న గేమ్ చూసినప్పుడు ఎక్కువగా పాపం అనిపించింది. ఫస్ట్ అతని మీద ఒక సింపతి వచ్చింది, ఎందుకంటే అందరు కలిసి అతను టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నాకే కాదు జనాల్లో కూడా సింపతి వస్తుంది. అది చూస్తే మంచిగానే ఆడుతున్నాడు, ఎందుకు కావాలని చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. ఈ చూసే క్రమంలో అతను చూస్తున్నప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే మా ప్రేరణ, అసలు ప్రేరణ ఇంపాసిబుల్ నేను నామినేట్ చేయడం, ఎందుకంటే ఉండే వాళ్ళందరిలోకి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎవరన్నా ఉన్నారంటే ప్రేరణనే, నబీల్ కన్నా ప్రేరణనే ఎక్కువ నాకు. ఎందుకంటే మీ జోకులు అర్థమయ్యేది ఆవిడికి. రూమ్మేట్, బిగ్ బాస్ హౌస్లో రూమ్మేట్ అండ్ ముగ్గురు ఉన్నప్పుడు ఆమె సోనియాను వాళ్ళందరూ కలిసి తర్వాత పేరేంటి యశ్వి వచ్చి అక్కడెక్కడ తొందరగానే టైం పడుకునేది, నాకు నిద్ర పట్టేది కాదు అంత తొందరగా. తను కూడా చాలాసేపు పడుకునేటప్పుడు మాట్లాడుకునేవాళ్ళం ఏదో తన లైఫ్ గురించి, అవన్నీ కూడా మాట్లాడుకునేవాళ్ళం. చాలా మంచి అమ్మాయి, అసలు ఎప్పుడు కూడా నాకు చాలా నాటి స్పాంటేనియస్గా ఉంటుంది, ఇది ప్యూర్ సోల్ అనిపించేది నాకు. అలాంటి అమ్మాయి హరితేజ్ అని నామినేట్ చేసేది అక్కడి నుంచి చూసి, అంతకుముందు ఇంకా ఏవో జరిగినాయంట. అవును, హ్యాట్ టాస్క్ కానీ అదేదో టాస్క్లో క్యారెక్టర్లెస్ అని చెప్పి తిట్టింది ఒక అమ్మాయి. అవును, అదే అది సరే, అది కూడా ఫ్రస్ట్రేషన్లో ఒక మాట నోరు జారింది అనుకోవచ్చు. కానీ హరితేజని నామినేట్ చేసేటప్పుడు మాత్రం నా వల్ల కాల, ఎందుకంటే ఆవిడ మామూలుగానే పెడుతుంది పాయింట్ ఈమె అనుకుంటూ ఆ యాక్షన్ కొంచెం కించపరిచినట్టు అనిపించింది అమ్మాయి, నచ్చల. సో అనుకున్నా ఎవరన్నా ఉంటే ఫస్ట్ ఈమె అనుకున్నా. తర్వాత చూస్తుంటే వీళ్ళిద్దరు తోడు దొంగలు, ఎవరు యశ్వి ప్రేరణ. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు కొన్ని విషయాలు, ఏంటి వీళ్ళిద్దరు ఆల్రెడీ కలిసి సీరియల్స్ యాక్ట్ చేశారని, అన్నీ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఈవిడ ఆల్రెడీ ఒక బిగ్ బాస్లో ట్రై చేసి వచ్చింది, కెనడా బిగ్ బాస్లో చేసింది. అండ్ ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అప్పుడు ట్రిగ్గర్ అయినాయి ఇవన్నీ ఈవెంట్స్. సరే ప్రేరణని యశ్మి నామినేట్ చేద్దాం, ప్రేరణ ఏమన్నా చేస్తే దానికి ఈవిడ సపోర్ట్ చేయడం, మంచి చెడు చూసుకోకుండా అది వెళ్ళిపోవాలనే నామినేట్ చేశారు, ఇది మార్చుకుంటే ఉంటారని కాకుండా. అదే అదే. సో ఒక పక్క గౌతమ్ నామినేట్ చేస్తాం అనుకున్నప్పుడు గౌతమ్ని ఆల్రెడీ పంపించడానికి స్కెచ్లు వేస్తున్నారని చెప్పి అనిపించినప్పుడు పద్ధతి కరెక్ట్గా లేదు, పాపం మనోడు మంచిగా ఆడుతున్నాడు అని చెప్పి అతను, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కూడా తను అడ్డుపడ్డాడు. అవును, నిఖిల్ గట్టిగా లాగుతున్నాడు అన్నప్పుడు టైంలో కూడా తను బాధపడ్డాడు, అడ్డుపడ్డాడు. అండ్ నిఖిల్ పీకడానికి వచ్చినప్పుడు కూడా ఆ ప్లగ్స్ని, వాళ్ళ ప్లగ్స్ని పీకడానికి వచ్చినప్పుడు కూడా అది నిఖిల్ అంటుంది, ఏ వెళ్ళు
వేరే వాళ్ళు పీకు అని నువ్వు ఎలా చెప్తావు? అవును, నాకు అర్థమే బాగాలేదు ఇది, ఎంత గ్రూపిజం లాగా ఉందనేది నాకు ఫస్ట్ నుంచి ఉండింది. మాకు వీళ్ళందరూ కలిసి వాళ్ళు వాళ్ళు ఎవరిని నామినేట్, ఈ నలుగురు కలిసి మిగతా వాళ్ళనే నామినేట్ చేయాలి ఆ టైప్లో అనిపించేది మాకు కొంత. సరే నామినేట్ చేసుకుంటే ఏమవుతుంది, జనాల నోట్లో మనం ఉంటే మనల్ని ఆపేది ఎవడు అన్నట్టుగానే అన్నీ అనుకునేవాడిని. ఆదిత్యకి ఇదే చెప్పేవాడిని, అయితే చూడు చూడు గ్రూప్ గేమ్ రెగ్యులర్ చూపిస్తుండేవాడు నాకు. ఆడుకొని ఏం నలుగురు కలిసి ఆడితే ఏమవుతుంది? అవును, ఏమీ కాదు, కానీ నామినేట్ చేసుకో ఏమవుతుంది, నువ్వంతే నువ్వు పకీరు నువ్వు బాబా నువ్వేం పట్టించుకో అనేవాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత జనాల మాటలు కూడా నేను వాడు ఊరికే అనట్లేదు ఉంది అని చెప్పి ఇది మేము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసింది. బయట ఇది చాలా పెద్ద దీంట్లో ప్రాజెక్ట్ అవుతుంది, కన్నడ కే బ్యాచ్ అని. అవును, కాకపోతే నేను వాళ్ళు కన్నడ వాళ్ళు అయినంత మాత్రాన అందరు కలిసి ఆడుతున్నారని నేను అనుకోను. లేకపోతే ఇంకేదైనా కావచ్చు, బట్ ఏదైనా ఒక ముందు పరిచయం ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. జస్ట్ లైక్ రోహిణి అండ్ అవినాష్, వీళ్ళు కూడా ఒకరినొకరు సేవ్ చేసుకుంటారు. అవును, సో వాళ్ళకి కూడా ఏంటంటే ముందు కలిసి చేసిన కామెడీ షో ఒక అడ్వాంటేజ్. శ్రేష్ఠి తేజ, రోహిణి గారు, అవినాష్ ముగ్గురు కలిపి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు ఆడుతున్నారని చెప్పి. శ్రేష్ఠి తేజ కూడా నేను గమనించాను, శ్రేష్ఠి తేజ కూడా అంటే ఆయన కూడా జబర్దస్త్ అనే ప్రవీణ్ చేశారు అవినాష్ గారు. సో ఏదైనా కూడా ఆ గ్రూపిజం అనేది నాకు, గ్రూప్ ఆడు ఎప్పుడు ఆడాలి, బిగ్ బాస్ చెప్పినప్పుడు మీరందరూ ఒక గ్రూపు, మీరందరూ రెడ్ గ్రూపు, మీరు ఎందుకంటే ఆ గ్రూప్ తరఫున ఆడాలి, అది స్పిరిట్. నువ్వు రెడ్ గ్రూప్లో ఉంటూ మీ రెడ్ గ్రూప్లో ఉన్న వాడిని పట్టుకుని నువ్వు చేస్తే నాకు నచ్చలేదు. సో అందుకని ఇంకా నేను డిసైడ్ అయిపోయాను వాళ్ళిద్దరు నామినేట్ చేద్దాం అనుకున్నాను, వెళ్ళే. కానీ ఏమి ఖర్చులు గిచ్చలేం లేవు, ఆ పాయింట్ ఒకటి గట్టిగా చెప్పడం అని అంటే వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా లేదు నాకు, తప్పు చేస్తున్నారు తెలుసుకోండి బయట బ్యాడ్ అవుతున్నారు అని చెప్పి ఒక వార్నింగ్, అది అంతే. మన వాళ్ళని మనం రక్షించుకునే ప్రయత్నం అంతే. సరే అన్న.